మంచి మనసు నడత మంచిగా లేకున్నా మంచి మనసు నడత మంచిగా లేకున్నా సాయి ఎట్లు మంచి సాయి ఎట్లు మిమ్ము మెచ్చుకొనును శాంతి ప్రేమదాయి సంతోష సుఖదాయి ప్రేమ సాయి మిమ్ము ఎట్లు పెంచుకొనును ప్రేమ సాయి ఎట్లు పెంచుకొనును Without good mind and good conduct, how do you expect Sai to own you and appreciate you, the giver of peace and the giver of love and the one who confers happiness and comfort, the love of Sai, the Prema Sai? How do you expect Prema Sai to adopt you and to own you? మానవ జీవితము సదయమైనటువంటిది, కాలము పవిత్రమైనటువంటిది, హృదయము నిర్మలమైనటువంటిది, మనసు మధురమైనటువంటిది. హ్యూమన్ లైఫ్ ఈజ్ నోబుల్, టైమ్ ఈజ్ సేక్రెడ్, human heart is pure and the mind is exalted. Itti pavitramaina bhavamlo kaligineatvanti okka vyaktiki edi punadiga undali, ee bhavanamunaku edi mukhyamainatvantidiga undali. For such a sacred man, what should be the foundation for this mansion of life? Prati manavudu shanti sukhamunu andukovalani aashistuntadu. Every man aspires for peace and happiness. Kani ee shanti etta manaku labhistundi? How can we be peaceful? Where from we get it? Prati manavuni endukodanu manavata viluvalu sarinatunti ga undinappude ee shanti manaku labhyam avutundi. When there are human values that are adhered and followed, you will have peace. Ee manavata viluvalu మనము పోషించుకున్నవి కావు, తెచ్చుకున్నవి కావు. ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ ఆఫ్ యువర్ మేకింగ్. మానవుని జందే ఆవిర్భవిస్తూ వస్తున్నాయి. ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ లేటెంట్ ఇన్ యూ, దే హావ్ ఒరిజినేటెడ్ ఇన్ యూ. అట్టి విలువలను ఈనాడు మనము మర్చిపోయినా దేనిని మనం సాధించేది? ఇఫ్ సచ్ లేటెంట్ వాల్యూస్ ఆర్ ఫర్గాటెన్, what is it you are going to achieve? Manavudu manavatvam kosam thanu jeevinchaledu. Man has not taken the birth to lead the life of merely a human. Manavudu manavuni kosam janminchaledu. Man is not born for another man either. Manavudu deni kosam janminchinanu అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి. ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్ బిహైండ్ ద హ్యూమన్ బర్త్. సమత, సమైక్యత, సౌభ్రాతృత్వం
సౌజన్యం. ఈ నాలుగింటి యొక్క పునాదులపైన మానవ జీవితం ఆధారపడి ఉన్నది. హ్యూమన్ లైఫ్ ఇస్ బేస్డ్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్. సమత, ఈక్వాలిటీ, ఐక్యత, యూనిటీ, సౌభ్రాతృత, ఫ్రెటర్నిటీ, సౌజన్యత, నొబిలిటీ. సమత, సమైక్యత, సౌభ్రాతృత్వము, సౌజన్యము, ఈ నాలుగే మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క పునాదులు. ఈక్వాలిటీ, యూనిటీ, ఫ్రెటర్నిటీ అండ్ నొబిలిటీ కాన్స్టిట్యూట్ ద వెరీ ఫౌండేషన్ ఫర్ ద మెన్షన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఇందులో ఏమైనా కూడాను కదలిక కలిగిన మానవత్వమే వ్యర్థము. If one of the four of these missing, the human life would be in vain. మానవుడు తన జీవితంలో పోషించుకోవలసినటువంటిది, కాపాడుకోవలసినటువంటిది ఈ నాలుగు. What is to be developed, what is to be fostered and protected are these four points. మానవుడు మానవత్వం అంటే ఏమిటి అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి. మ్యాన్ షుడ్ నో ద వెరీ మీనింగ్ ఆఫ్ హ్యూమన్నెస్, హ్యూమన్ క్వాలిటీ టు బిగిన్ విత్. సత్యమే మానవ నీతి. సత్య, ది ట్రూత్ ఈజ్ నీతి, ది మొరాలిటీ. ధర్మమే మానవుని యొక్క ఖ్యాతి. ధర్మ, రైచియస్నెస్ ఈజ్ ఖ్యాతి, దేర్ లైస్ ద రిప్యూట్. త్యాగమే మానవుని యొక్క జ్యోతి. త్యాగ, సాక్రిఫైస్ ఈజ్ జ్యోతి, ద లైట్. ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవ జాతి. ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ, ట్రూత్, రైచియస్నెస్, సాక్రిఫైస్ ఈజ్ మానవ జాతి, ద హ్యూమన్ రేస్. కానీ ఈనాటి మానవులకు సత్యము, ధర్మము, ఖ్యాతి, జ్యోతి అనేటువంటిది మర్చిపోతున్నారు. Men have forgotten the truth is the light, righteousness is the light, sacrifice is the light of life. ఇది సమాజం కోసం కాదు. It's not for the sake of society. నీ నిమిత్తమై నీవు ఆచరించాలి. You have got to adopt and follow for your own benefit. నీవు అందరిని గౌరవించాలని ఆశిస్తావు. You expect to be respected. కాదు కాదు, నిన్ను నీవు మొట్టమొదట గౌరవించుకోవాలి. ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. ఆత్మగౌరవమే మానవునికి ఆధారమైనటువంటి యొక్క పునాది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ ద వెరీ బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఈ ఆత్మగౌరవమే లేకుండా మానవుడు ఇతరులు ఏ విధంగా గౌరవించగలడు? ద మ్యాన్ వితౌట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు respect others. ఇతరులు ఇచ్చేటువంటి గౌరవానికి కాచుకోవడానికి కూడా వీలు ఉండదు. It's not possible to expect respect from others. మొదలు నీవు ఇతరులను గౌరవించు. First you respect others. నీవు ఇతరులను ప్రేమించు. You love others. నీవు ఇతరులకు తగినటువంటి హృదయాన్ని అందించు. You share your heart and the sentiments with others. ఇది నీ ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యం. This is your main duty. మానవుడు వ్యక్తి జీవుడు కాదు. మ్యాన్ ఈజ్ నాట్ మియర్లీ ఎన్ ఇండివిజువల్. సమష్టి జీవుడు. హీ బిలాంగ్స్ టు ఎ కమ్యూనిటీ. వ్యష్టి అనగా జీవుడు. ఇండివిజువల్ ఈజ్ అ సోల్. సమష్టి అనగా దేవుడు. కమ్యూనిటీ ఈజ్ డివినిటీ. కనుకనే ఈ సమష్టి అనేటువంటి స్వరూపాన్ని మనం గుర్తించడానికి వ్యష్టి నుండి మన ప్రయాణం ప్రారంభించాలి. From the individual, we have to travel and reach the cosmic divinity. నీ వ్యక్తి అనేటువంటి స్థానం నుంచి సమష్టి స్థానానికి నీవు చేరాలి. From the state of individual soul, we have to reach the state of universal soul. సమష్టి స్థానానికి చేరవాలంటే వ్యక్తి ఏ విధమైనటువంటి యొక్క నడతలను తాను పొందాలి? For an individual to reach the state of cosmos, what is expected of him? మొదలు అందరి యందు ఉన్నటువంటి యొక్క జీవన జ్యోతిని గుర్తించాలని ప్రయత్నించాలి. First one has to recognize the common factor,
the light of life in every person. అందరి యందు ఉన్నటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినప్పుడే ఈ సమత్వం అనేటువంటి ఒక తత్వం మనకు అభ్యాసం అవుతుంది. When once the underlying principle of unity is recognized, then we can observe, understand equality. కనుక ఈనాడు చేసే సేవలన్నీ కూడాను కేవలము సమష్టిని పొందే నిమిత్తమై చేయవలసినటువంటివి. All services that are to be rendered are to be directed in to reach this state of community. ఏదో ప్రజలకు చేస్తున్నానని పరులకు చేస్తున్నామని తనకు తాను ఆనందిస్తానికి పొందుతున్నానని భావించడం చాలా పొరపాటు. It's a great mistake if you consider that the service that you do is to make yourself happy, nor the service rendered to others. పరులు ఎవ్వరు కూడాను లేరు ఈ జగత్తులో. In fact, there is no second person in this world. అందరూ కూడాను పరమాత్మ స్వరూపులే. All are divine forms. కానీ ఇట్టి సమత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. The cosmic feeling has not been recognized and felt. అందువలననే మానవుడు అనేక రకములైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు. That is responsible for the chaos in humanity today. సర్వత్రా ఉండినటువంటిది దైవత్వమే అని గుర్తించుకున్నప్పుడు ఈ బాధలే మనకు ఏమాత్రం కూడా కనిపించవు. When once the all-pervading principle of divinity is experienced, you will no longer suffer. కనుక మొట్టమొదట మన బాధలను నివారణ గావించుకోవాలంటే సమష్టి తత్వాన్ని అభ్యసించుకోవాలి. To solve the problems that the humanity is facing today, one has to understand the universal principle. అనేకత్వంలో ఉండినటువంటి ఒక ఏకత్వాన్ని గుర్తించినప్పుడే సమష్టి తత్వం మనం పొందిన వారం అవుతాం. When once we know unity in diversity, we can have understanding of the cosmic principle. ప్రతి వ్యక్తి కూడాను కేవలము శరీరధారిగా ఉన్నాడు. Every individual has a physical form. కాని ఈ శరీరము కేవలము ఒక ప్రకృతిలో ప్రాకృతమైనటువంటి అద్దముల వంటివి. ఇట్ ఈస్ లైక్ ఎ మిర్రర్ ఇన్ దిస్ వరల్డ్. మిర్రర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ యొక్క అద్దమునందు ఏది చూసినా కానీ మీ ప్రతిబింబమే కానీ అన్య పదార్థములు మనకు కనిపించవు. ఇన్ దిస్ మిర్రర్ యు ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ అండ్ నన్ ఎల్స్. కానీ స్వార్థము స్వప్రయోజనంతో మానవుడు జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు. బట్ మ్యాన్ ఈజ్ లీడింగ్ ద లైఫ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఈనాటి జగత్తు లోపల స్వార్థము పెరిగిపోతున్నది. ఇన్ దిస్ వరల్డ్ టుడే వి ఫైండ్ సెల్ఫిష్నెస్. పరాత్మ తరిగిపోతున్నది. దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్. దేశాభిమానం తరిగిపోతున్నది. దేహాభిమానం పెరిగిపోతున్నది. దేర్ ఇస్ నో పేట్రియాటిక్ ఫీలింగ్స్. But on the other hand, we find body attachment. కనుకని దేహాభిమానము పెరగటం చేతనే దేశాభిమానం అనేటువంటి సమస్త స్వరూపాన్ని మర్చిపోతున్నాము. As there is attachment to the body, dehabhimana, we don't have deshabhimana, national interest, national feelings. ఎంతటి సాధకుడైనను ఎంతటి పవిత్ర హృదయుడైనప్పటికీ ఈ దేహాభిమానాన్ని పోగొట్టుకోలేకపోతున్నారు. One may be an aspirant and a seeker with a sacred heart, yet he is not able to give up the attachment to this దేహాభిమానం ఉండినంత వరకు మానవుడు ఏమాత్రం కూడాను దైవాభిమానములకు గురి కాడు. So long there is dehabhimana, physical attachment, there cannot be daivabhimana, attachment to God. ఏమిటి ఈ దేహాభిమానం? What is this physical attachment? ఇది పాంచభౌతికము. It has got senses. దుర్బలమైన కాయం. It is so weak. ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. When it drops down, we do not know. శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమును. Though 100 years of life is said, you cannot believe it. బాల్యమందు, at young age, లేక ప్రాయమందు, or youth, లేక ముదిమియందు, old age, లేక ముసలియందు, or advanced age, ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. When you are going to leave this body, you cannot say. మరణమే నిశ్చయము. Death is certain. బుద్ధిమంతుడైన, if you are intelligent, దేహం ఉన్నంతలో తాను తెలియవలయు. In this life, know thyself. తనంతాను తెలుసుకునే నిమిత్తమై ఈ దేహం వచ్చినది కానీ,
బాడీ ఈజ్ గిఫ్టెడ్ టు నో యువర్ నేచర్. ఏదో ప్రపంచాన్ని తెలుసుకోవాలి, ఏదో ఇంకొక విషయాన్ని తెలుసుకోవాలి అని కొద్ది వెతుకుటం, ఇది కేవలం వెర్రితనమే. ఇట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు నో ద వరల్డ్ అండ్ టు అక్వైర్ నాలెడ్జ్ అవుట్ సైడ్. నిన్ను నీవు తెలుసుకున్నటువంటి వాడు సర్వమును తెలుసుకున్నవాడు అవుతాడు. ఇఫ్ యు నో యువర్ ట్రూ సెల్ఫ్ యుల్ బి నోయింగ్ ద రెస్ట్. ప్రేమ స్వరూపులారా, ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, ఈ ప్రపంచంలో ఏ ఏ పదార్థములు ఉన్నవని మీరు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు? ఆల్ ద మెటీరియల్ యు వాంట్ టు నో ఇన్ దిస్ వరల్డ్, అణువు మనకొని ఘనం వరకు కూడాను ఏదాన్ని మీరు చింతిస్తున్నారు. ఆల్ దట్ యు హావ్ బీన్ థింకింగ్ ఫ్రమ్ మైక్రోకాజం టు మాక్రోకాజం, అవన్నీ కూడాను మీ యందే ఉన్నవి. ఆల్ ఆర్ విత్ ఇన్ యు, నీ హృదయమునందే ఉన్నవి. దే ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ పర్వతములన్నీ నీ హృదయమునందే ఉన్నవి. దే ఆర్ ప్రెజెంట్ ఇన్ యువర్ హార్ట్, సముద్రమంతయు నీ హృదయమునందే ఉన్నది. ఎంటైర్ పట్టణములన్నీ నీ హృదయమునందే ఉన్నవి. ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ ఇన్ యు, పల్లెలన్నీ నీ హృదయమునందే ఉన్నవి. ఆల్ దట్ ఇస్ ప్రెజెంట్ విత్ ఇన్ యు, సర్వ జీవులు కూడాను నీ హృదయమునందే ఉన్నవి. ఆల్ బీయింగ్స్ ఆర్ ఇన్ యు, నువ్వు ఇంకా దేనిని చూడటం? వాట్ ఇస్ దట్ యు వాంట్ టు సీ? అన్ని నీ యందే ఉంచుకుని బయట ప్రతిబింబాన్ని చూచేటువంటి వాడు ఎంత పిచ్చివాడు. హ్యావింగ్ హ్యాడ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ యు, యు వాంట్ టు నోటీస్ సంథింగ్ అవుట్ సైడ్, యు ఆర్ సర్టన్లీ మ్యాడ్. కనుక అన్నింటికీ నీ ఆధారమై ఉండినటువంటి వాడు ఇంకొక పదార్థాన్ని చూడటానికి ప్రయత్నించటము, ఇది కేవలం వెర్రితనమే. యు ఆర్ ది బేసిస్ బట్ యు వాంట్ టు సీ సంథింగ్ అవుట్ సైడ్, ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్. మానవతా విలువలు తెలుసుకోవాలి. Know the human values first. ఏమిటి ఈ మానవతా విలువ? What are they? మార్పు చెందినటువంటిది సత్యము. That which is changeless is సత్యం. సత్యం ఏ దేశమునకైనా ఏ కాలమునకైనా ఏ యొక్క దీనికైనా ఒక్కటే. Truth is one and the same which is beyond time and space. ఇది అమెరికన్ సత్యము, ఇది రష్యన్ సత్యము, ఇది ఇండియన్ సత్యము, ఇది పాకిస్తాన్ సత్యము అని ఈ భేదములే లేదు. There's nothing like American truth, Russian truth, Indian truth, Pakistan truth. Satyam okkate. Truth is one. Satyame daivamu. Truth is God. Kanukane ee satyanni motta motta gurtinchalani prayatninchali. So we should make every effort to know this truth first. Satyam bruyat. Speak truth. Priyam bruyat. In an acceptable way. Na bruyat satyam apriyam. Never utter a lie. Itvanti శాశ్వతమైన నిత్యమైన సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఈనాడు మనం విస్మరించి, వి హావ్ ఫర్గాటెన్ దిస్ ఎటర్నల్ ట్రూత్ టుడే. అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క పదార్థం నిమిత్తమై మనం అన్వేషణ జరుగుతున్నాం. వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ మొమెంటరీ, దాట్ విచ్ ఇస్ ఫ్లీటింగ్ టుడే. కనుకనే ఆ సత్యమే మానవుని యొక్క నీతి. Therefore, that satya truth is niti, the morality. Niti anaga nijamainatvanti nadata. Niti means the proper conduct. Adi maarpu chendinatvanti nadata. It should be changeless. Chana chanamulaku maarpu chendinatvanti kaadu. It will never change from moment to moment. Atuvanti satyanni manam gurtinchadaniki prayatninchali. We should make an effort to know such a truth. Meere satya swarupudu. You are the very embodiment of truth. Nee daivame satyamu. Your love is truth, in fact. కనుకనే ఈ సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి. So we should know this truth. సత్యమునకు రెండవ పదార్థం అడ్డు లేదు. In fact, truth has no parallel. ఈ సత్యము నిలచడానికి ఒక ఆధారం ఉండాలి. And satya is eternal. అది ధర్మము. And it has got the basic foundation. సత్యం నాస్తి పరో ధర్మః. And in fact, beyond truth, there's no other principle. ఈ రెండింటి యొక్క సమత్వమే శాంతి ఏర్పడుతుంది. సత్య ద ట్రూత్ అండ్ ధర్మ రైచస్నెస్ విల్ కన్ఫర్ పీస్ శాంతి. ఎక్కడ సత్య జీవితాన్ని గడుపుతుంటాడో, ఎక్కడ ధర్మ జీవితాన్ని గడుపుతుంటాడో వాని యందు శాంతి సమృద్ధిగా ఉంటుంది. ద వన్ హూ లీడ్స్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్, ద వన్ హూ ఫాలోస్ రైచస్నెస్ విల్ లివ్ ఇన్ పీస్. శాంతి ఎక్కడో అని మనం వెతకనక్కర్లేదు. యు డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ పీస్ ఎనీవేర్. సత్యమున్న చోట శాంతి ఉంది. In fact, there is peace where there is truth. ఈ శాంతి సత్యమును చేరినటువంటి సమయంలో అహింస సహజంగా ఏర్పడుతుంది. When once the truth and peace go together, there will be ahimsa, non-violence. మనం పేర్లు పెట్టుకుంటున్నాం, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస. We have names, terms like this, satya dharma shanti prema ahimsa. ఈ సత్య ధర్మములకు
మూలాధారమైనటువంటి యొక్క స్థానము ప్రేమ. ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ బేసిక్ ఫౌండేషన్ ఫర్ సత్య ట్రూత్ ధర్మ రైచియస్నెస్ ఇస్ ప్రేమ లవ్. ప్రేమే దైవము. Love is God. సత్యమే దైవము. Truth is God. ధర్మమే దైవము. Righteousness is God. సత్యము ప్రేమ రెండికిని పోతే ప్రాణము లేని జీవుడు అవుతాడు వీడు. If you do not have love and truth, you will be losing your life. సత్యం మన నుండి వేరైనదా, మనలో ఒక ప్రాణం పోయింది. When once truth is gone, one principle is left, of life is left. ధర్మం మనలో నశించినా మనలో రెండు ప్రాణములు పోయినాయి. When once dharma righteousness is gone, one life breath is gone. భౌతికమైనటువంటి దేహమునకు ఐదు ప్రాణములు ఉన్నాయి. The physical body has got five life principles. ఈ ఐదు ప్రాణముల లోపల రెండు ప్రాణములు పోగొట్టుకుంటున్నాము. Out of these five life principles, two are gone. కనుక మన ప్రాణములను మనం రక్షించుకోవాలి. So we have to safeguard our life. ఈ ప్రాణమే నీ యొక్క పరమాత్మ తత్వం. This very life is essentially divine. కనుక ప్రతి విషయంలో కూడాను మనం చక్కగా విచారణ చేసి మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఏమిటి. So we have to inquire clearly and know the divinity in humanity. ఈనాడు వ్యాపారమునందు కాని, today in the field of business, ఉద్యోగములందు కాని, or in our professions, ఏ యొక్క రంగమునందు మనం చూసినప్పటికీ అంత కూడాను కేవలము మలినమై ఉన్నది. Every field of human life and endeavor is highly polluted. ఎక్కడ ఏ పని చేయడానికి ప్రారంభించినప్పటికీ అక్కడ మొట్టమొదట మనకు ఈ యొక్క మాలిన్యమే కనిపిస్తుంది. వాట్ ఎవర్ టాస్క్ యూ వాంట్ టు బిగిన్ విత్ అన్ అండర్ టేక్ యూ కమ్ అక్రాస్ దిస్ ఫిల్త్ ఆర్ డర్ట్. ఎక్కడే కానీ పవిత్రమైనటువంటి పదార్థము మనకి ఈ జగత్తులో కనిపించడం లేదు. వీ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్ దాట్ విచ్ ఇస్ ప్యూర్ అండ్ సేక్రెడ్. కానీ నీ హృదయాన్ని పవిత్రం గావించుకో, సర్వము పవిత్రమే కనిపిస్తుంది. When once you sanctify your heart, you will be able to visualize sanctity everywhere. హృదయం యొక్క ప్రతిబింబమే జగత్తు. The whole world is but the reflection of your heart. నీ హృదయంలో ప్రేమ నింపుకుంటేవా జగత్తంతాయు ప్రేమమయమే అవుతుంది. Then once you fill your heart with love, you will experience love in this world. నీ హృదయంలో అప్రేమ నింపుకుంటేవా జగత్తంతా కూడా అప్రేమగానే కనిపిస్తుంది. Then once there is no love in your heart, you will never face love anywhere in the world. కాబట్టి ప్రపంచంలో మనం చూచినది, అనుభవించినది, ఆనందించినది రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్. So all that we see, all that we experience and say are the reflections and reactions and resound of our own. చెడ్డదేమైనా మనకు కనిపించినా అది మన యందు ఉన్నటువంటి ఒక ప్రతిబింబమే. If anything you find outside is your own reflection. చెడ్డదేమైనా మనం విన్నామా ఇది మన యందు ఉన్నటువంటి ప్రతిబింబమే. If you face anything bad is your own reflection. ఎక్కడైనా చెడ్డది మనం అనిపించినా అదంతా కూడా మన ప్రతిబింబమే. All the bad that you face, you meet, you is just your own reflection. కన్ను పనులేందు ఏ మాత్రం కూడా మన దోషము పెట్టుకోకూడదు. Never point out mistakes in others. అన్ని తన మంచి తన చెడ్డలే. In fact, good and bad belong to you. ప్రపంచమంతా కూడాను మానవుల యొక్క పరివర్తనపైన ప్రవర్తనపైన ఆధారపడి ఉంటుంది. The whole world future depends upon your conduct and behavior. మనుషులు మంచి అయినప్పుడే ప్రపంచం మంచిదవుతుంది. If humans are good, the whole world is bound to be good. మనుషులు చెడ్డైనప్పుడే ప్రపంచం అంతా చెడ్డగా మారిపోతుంది. If people are bad, the whole world will automatically turn bad. మనం అనుకుంటున్నాం ప్రపంచంలో ఎక్కడ చూసినా చెడ్డనే ఉంది. We think everywhere we find bad in this world. కాదు కాదు కాదు. No. మన చెడ్డనే మనకు ప్రతిబింబిస్తుంది. In fact, all the bad in you comes forward by your reflection. నీవు రాక్షసుడిగా మారిపోతే నీ ప్రవర్తనలంతా కూడా రాక్షసంగానే ప్రవర్తిస్తాయి. If you're a demon, all your actions would be demonic. నీవు దైవంగా మారిపోతే జగత్తంతా దైవంగానే కనిపిస్తుంది. If you're God, understand, experience, you'll see the whole world divine. ప్రేమ స్వరూపులారా, embodiments of love. మీ యందు నిండి ఉన్నది ప్రేమనే. In fact, you have got love in full. మీ హృదయ ఆవేదనే ప్రేమ. Your yearning is love. మాట యొక్క ప్రతిబింబమే సత్యము. In fact, the reflection of your word is truth. క్రియ యొక్క ప్రతిబింబమే ధర్మము. And the reflection of action is dharma. ఈ మూడింటి యొక్క ఏకత్వమే శాంతి. The harmony of these three is peace. కనుకనే శాంతి ఎక్కడ, ఈ మూడింటి యొక్క ప్రతిబింబమే చూడాలి. So where is peace? It's a reflection of all the three. మన నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రేమతత్వమే మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు. The very life breath is nothing but
ద ప్రిన్సిపల్ ఆఫ్ లా అది ఏ నీకు సత్యాన్ని బోధిస్తుండాలి దట్ విల్ టీచ్ యూ ట్రూత్ సో హం సో హం అదే నీ సత్యం బోధించేటువంటిది దిస్ బ్రెత్ సో హం స్పీక్స్ ఆఫ్ ట్రూత్ ఆ సత్యమే నీ నుండి ఆవిర్భవిస్తుండాలి ద ట్రూత్ ఒరిజినేట్స్ ఇన్ యూ ఒక దినమునకు 21,610 పర్యాయములు నీకు ఆ సత్యాన్ని బోధిస్తుండాలి దిస్ ట్రూత్ ఈస్ టాట్ టు యూ రిపీటెడ్లీ అట్ ద రేట్ ఆఫ్ 21,600 టైమ్స్ పర్ డే ఒక దినమునకు 21,600 తూర్లు నీకు బోధిస్తుంటే నీవు జ్ఞాపకం ఉంచుకోలేకుండా పోతున్నావు ఇంకా చదివినవి ఏం చెప్తుంటావు You are not able to remember this truth taught to you 21,600 times and you forget it. What for is this education? In spite of the lectures given ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ or all the reading that you do ఎన్ని పెద్దలను దర్శించినప్పటికీ visiting noble souls కట్టగనప్పటికు నీ యందు ఉన్నటువంటి ఒక సత్యాన్ని నీవు మర్చిపోతే ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైపోతాయి ఇఫ్ యూ ఫర్గెట్ ది అల్టిమేట్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ లేటెంట్ ఇన్ యూ ఆల్ దట్ అమౌంట్ కనుకనే మొట్టమొదట మన దృష్టిని మన శ్రవణాన్ని మన వాక్కును సరిదిద్దుకోవాలి దేర్ ఫోర్ లెట్ అస్ కరెక్ట్ అవర్ విజన్ అవర్ ఆడిషన్ అండ్ అవర్ స్పీచ్ ఫ్యాకల్టీ బుద్ధుడు మహారాజుగా ఉండి సర్వసంగ పరిత్యాగైపోయి సన్యాసం స్వీకరించి అడవులంతా తిరిగాడు Buddha being an emperor renounced everything and moved about in this world as a renunciant జగత్తునందున్నటువంటి పెద్దలను దర్శించాడు he visited all great people వారి ప్రబోధనలన్నీ కూడా చక్కగా విన్నాడు he heard their sacred teachings వారు రాసిన గ్రంథాలంతా చదివాడు he has gone through all their texts కట్టకడపడి సత్యాన్ని గుర్తించుకొని finally he has known truth ఈ పెద్దలను దర్శించడం మానేశాడు And he stopped visiting anybody. He has just thrown and brushed aside all books. The book of life given by God is my heart. In fact, God is my true friend. True friend ikkada pettukoni nijamaina grandhanni manam hrudayamlonde unchukoni ekkadikekkadiki manam tirugutunnam. God as a true friend is in me. The text of life is in me, but I am just going round in the outside world. Why? కనుక మొట్టమొదట భగవంతుడు ఇచ్చినటువంటి కన్నులను సద్వినియోగం చేసుకుందాం. First, let us make use of these eyes we are gifted with by God. ఈ ఆయుసును మనం పవిత్రం చేసుకున్నప్పుడే మన జీవితం పవిత్రమవుతుంది. When our looks, eyes are perfect, the whole life would be sacred. మంచి మనసు నడత మనిషికి ఒకటైనా When there is good mind, the conduct are one. ఇంతకంటే మనిషి వేరొకటి లేడు. There's nothing to be achieved further. కనుక మొట్టమొదట మన దృష్టిని మార్చుకోవాలి. Therefore, we have to change, transform. ఎన్ని సాధనలు చేసినప్పటికీ, with all our ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ, with all our spiritual pursuits and learning, ఎంతమంది పెద్దలను దర్శించినప్పటికీ, and our visits, మొట్టమొదట నీ నేత్రములను సరి చేసుకో. First, we have to correct our looks. నీ నేత్రము భగవంతుడిచ్చినటువంటి శాస్త్రము. Vision netra is shastra, sacred text. ఈ శాస్త్రాన్ని నీవు చక్కగా వర్ణించు. Understand this shastra's text of life well. కనుకనే మనం దృష్టిని మంచిగా పెట్టుకోవాలి. So have good looks always. తర్వాత good walk. And then good talk. ఈ యొక్క టాక్ అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటిది. Talk is highly sacred. సత్యమునకు మించినటువంటి ఒక ఇది మరొకటి లేదు. There's nothing beyond truth. కనుకని ఈ నాలుగు నుంచి సత్యాన్ని పలకాలి. Whatever you utter must be truth. ఈ రెండింటిని మనం చక్కగా నేర్చుకుంటేమా, when we learn these two, చక్కగా గుర్తిస్తేమా, recognize well, మూడవది మనకు చక్కగా అర్థమవుతుంది. Then we'll understand the third one. అది గుడ్ శ్రవణం. That is good audition, listening. మొట్టమొదట సమ్యక్ దృష్టి అన్నాడు బుద్ధుడు. Buddha emphasized on good looks to begin with. సమ్యక్ వాక్కు అన్నాడు. Second, good talk. సమ్యక్ శ్రవణము. Third, good listening. ఈ మూడు అయిన తర్వాత సమ్యక్ మననము. When once these three are there, you'll have good mind. ఏ గ్రంథమును కూడా నువ్వు చదవలేదు. In fact, he did not go through any book. ఆ గ్రంథముల పైన వచ్చినటువంటి విసుగు చాలా బాధ చేయించింది. He was disgusted by going through all books. యువకులైనటువంటి మీరందరూ కూడాను, youngsters, youth, all of you, మొట్టమొదట మన దృష్టిని అదుపులో పెట్టుకోవాలి. Have total control on your looks.
దీన్ని మనం కంట్రోల్లో చేసుకుంటే మన టంగ్ కంట్రోల్కి వచ్చేస్తుంది. When once you have total control on your looks, you will have a check on your tongue. కనుక మానవుడు అయి పుట్టినందుకు మానవతా విలువలను మనం గుర్తించుకొని మానవతా విలువలను మనం అదుపులో పెట్టుకొని సరైన మార్గంలో దాన్ని అనుభవించినప్పుడే నీవు మాధవుడైపోతావు. When having been born as a human being, if you understand the human values well, totally check on the rest of the factors and follow the path of human values, then you can be divine, Madhava. ఈనాటి యువకులు యువతులే భావి భారతోద్ధారకులు. Youngsters, men and women are the emancipators of this country. కనుకని మొట్టమొదట వీరి యువకులు తగినటువంటి ఒక స్థిరత్వాన్ని పెంచుకోవాలి. So youngsters should have this steadiness. దానికి తగినటువంటి ఒక కాన్ఫిడెన్స్ మనము అభివృద్ధి పరచుకోవాలి. You should develop appropriate confidence. Where there is confidence, there is love. Where there is confidence, there is love. Where there is love, there is truth. Where there is love, there is truth. Where there is truth, there is peace. Where there is truth, there is peace. Where there is peace, there is bliss. Where there is peace, there is bliss. Where there is bliss, there is God. Where there is bliss, there is God. మొట్టమొదట నీ కాన్ఫిడెన్స్ ని పెంచుకోవాలి. To begin with, you have to develop confidence. ఈ కాన్ఫిడెన్స్ పెంచుకున్నప్పుడే లాస్ట్ లో గాడ్ మనకు వస్తుంది. విత్ దిస్ కాన్ఫిడెన్స్ యూ విల్ అటైన్ గాడ్ కనుకనే ఈ నమ్మకం అనేటువంటిది లేకుండా పోయినప్పుడు దైవం అనేటువంటిది మనకు లభ్యం కాదు. Without confidence, you can never achieve divinity. నీ నమ్మకమే నీకు దైవము. Your very confidence is divine. నీ నమ్మకాన్ని నీవు చెదిరించుకోకూడదు. Never lose this confidence. నమ్మకం అనేటువంటి ఆత్మవిశ్వాసం కావాలి. It is confidence in the self, self-confidence. Atma gauravam kuda kavali. Self-respect is necessary. Atmanandam kuda kavali. And bliss of the self is needed. Atma sandarshanam kuda kavali. And vision of the self is needed. Ippudu meerandaru inta pedda hall lo kurchunnaru. You have all assembled in this big hall. Kaani ee hall kanta kodunu pillars anta kanipistundadi. You also see pillars around. Neeku anta sandamlanta kodunu meer gurtistunnaru. And you also see the beauty of this auditorium. Kaani ee anta sandam anetundi aanandam ekta meeku kalipistundadi. How do you see all the beauty and the grandeur of this auditorium? Motta motta foundation kavali. We need a foundation for this. Adi self confidence. Self confidence is the foundation. Ee self confidence undinappude with this self confidence, self satisfaction, then you will have self satisfaction. ee self satisfaction anetundi manam abhirudhi parchukunnappude self sacrifice. When once you develop self satisfaction, aa self sacrifice is self state of self sacrifice. Self sacrifice is the roof. Roof anetundi undappude self realization. With this roof you will have self realization. కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ద వాల్. సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్. సెల్ఫ్ సాక్రిఫైస్ ద రూఫ్. సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్. సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ లైఫ్. కనుక మన మొట్టమొదట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ భద్రం చేసుకోవాల్సింది పునాదులే. సో వీ హావ్ గాట్ టు అప్హోల్డ్ అండ్ సేఫ్ గార్డ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దీనిని పురస్కరించుకుని భారతీయ సంస్కృతము సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అన్నారు. సత్యం వద ధర్మం చర. బేసింగ్ ఆన్ దిస్ ఇండియన్ కల్చర్ ఎంఫసైజ్డ్ ఆన్ టూ ప్రిన్సిపల్స్. ఇండియన్ కల్చరే కాదు అన్ని కల్చర్లు కూడా ఒకటి. ఇట్ ఈస్ నాట్ ఇండియన్ కల్చర్, ద కల్చర్ ఆఫ్ ద వరల్డ్ వాంట్స్ యూ టు స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైట్. అమెరికన్ కల్చర్ ఇంకొక కల్చర్ ఇంకొక కల్చర్ అనేది ఒకటే కల్చర్. ద కల్చర్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్, నో డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్. అది ట్రూత్. ద కల్చర్ ఇస్ ట్రూత్. కనుక ఈ కల్చర్ లోపల మీరు ఏమాత్రం భేదం పెట్టుకోకండి. దేర్ ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ కల్చర్. అన్ని దేశములు చేరి ఒకే ఇల్లు. ఇన్ ఫ్యాక్ట్ ఆల్ కంట్రీస్ బిలాంగ్ టు వన్ మ్యాన్షన్. ఒక్కొక్క దేశం ఒక్కొక్క రూమ్ వంటివి. ఈచ్ కంట్రీ ఇస్ ఎ రూమ్ హియర్. కనుకనే విభాగములు చేయకపోండి. వీ షుడ్ నాట్ హ్యావ్ అ డిఫరెన్సెస్. ఈ విభాగముల చేతనే మానవత్వం చెడిపోతుండాలి. బికాస్ ఆఫ్ ది సెగ్మెంటేషన్ ఫ్రాగ్మెంటేషన్ డివిజన్ వీఆర్ స్పాయిలింగ్ అవర్ లైఫ్. సాయి డివోటీస్ అనేది కూడా విభాగం చేయకూడదు. సాయి డివోటీస్ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్స్. అందరూ ఏకంగానే ఉండాలి. ఆల్ షుడ్ స్టాండ్ యునైటెడ్. మానవత్వం ఒకే జాతి. ఇన్ఫాక్ట్ హ్యుమానిటీ ఈజ్ వన్ రేస్. మానవుడు ఒకే కుటుంబము.
Humanity belongs to one family. రంగునందు పేర్లయందు రూపమునందు భేదముండవచ్చును. Names and forms may vary. కానీ ఒకే దైవత్వమే. But God is one. పశువులన్నీ వేరు. Cows are many. పాలు ఒకటి. But milk is one and the same. జీవ జంతువులు వేరు. Beings are many. జీవుండు ఒక్కడే. But the indweller is one. జాతి నీతులు వేరు. There may be different codes. జన్మం ఒకటే. The life is one. దర్శనములు వేరు. Paths are many. దైవము ఒక్కడే. God is one. Goal is one. పూల జాతులు వేరు. Flowers are many. పువ్వులు ఒకటే. And in fact worship the flower is one. Fragrant. కనుక మనము ఈ జాతులు మతములు ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా సర్వమును త్యాగం చేసి ఒక విధమైనటువంటి ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. వీ షుడ్ నాట్ గో బై ద ఫీలింగ్స్ ఆఫ్ కాస్ట్ కమ్యూనిటీ అండ్ నేషనాలిటీ. వీ షుడ్ కీప్ ఇన్ యూ ఓన్లీ యువతి యువకులంతా కూడా ఈనాడు దేశోద్ధారకులు కావాలి. ది యంగ్స్టర్స్ మెన్ అండ్ విమెన్ షుడ్ బి ద ఫ్యూచర్ లీడర్స్. ఈ యొక్క యువతి యువకులు చక్కబడినప్పుడే దేశమంతా బాగుపడుతుంది. దెన్ ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్. ఈ యువత యువకులు బాగుపడాలంటే వీరి అందు చక్కని నడతలుగా ఉండాలి. ద మెన్ అండ్ విమెన్ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ కాండక్ట్. ఈ శీలరహితమైనటువంటి యొక్క యువతి యువకుల వల్ల దేశం నాశనం అయిపోతున్నది. అండ్ బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ విచ్ ఇస్ నాట్ దేర్ టుడే ద హోల్ వరల్డ్ ఇస్ స్పాయిల్డ్. కనుకని మన యొక్క జీవితం అంతా కూడా శీలం పైన ఆధారపడి ఉండాలి. అవర్ లైఫ్ షుడ్ డిపెండ్ ఆన్ క్యారెక్టర్. మాటలు చెప్తాం. వీ స్పీక్ నో డౌట్. కానీ క్రియల్లో శూన్యం. But it's not translated into action. కనుక మొట్టమొదట మన గుణమును మంచిగా చేసుకోవాలి. So we should have good virtues. పవిత్రమైనటువంటి భావం ఉండినప్పుడే. When there is sacred thought. పవిత్రమైన పనులు మనం చేస్తాం. We undertake sacred action. కనుక భక్తి 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 అంటే కేవలం పూజలు చేయటం కాదు. Devotion does not mean merely worship. నిర్మలమైనటువంటి ప్రేమతో చేసే ప్రతి పని కూడా భక్తియే. All that is done with pure heart is devotion. Kanukane prema chittamto manam pani cheyali. Do anything with love only. Prema swarupulara. Embodiments of love. Andaru prema swarupule. All are the embodiments of love. Kanukane meer neti nunchi mee yokka form anta kodanu mee yokka roopam anta kodanu premamayanga maarchukovali. Right from this day make your form full of love. మీ హస్తములంతా కూడాను పరోపకార సంబంధమైన దీంట్లో పాటుపడాలి. Let your hands be involved in rendering service to humanity. మీ యొక్క చింతనంతా కూడాను ప్రేమలోనే ప్రయాణం కావాలి. Let all your thought tread along the path of love. వ్యక్తి నుంచి సమష్టికి చేరాలి. Right from the individual one should reach the state of సమష్టి నుంచి పరమేష్టికి చెందాలి. From the samashti con this cosmos one should reach parameshti divine. కనుకనే వ్యష్టి సమష్టి పరమేష్టి. సో వ్యష్టి ఇండివిజువల్ సమష్టి యూనివర్స్ అండ్ పరమేష్టి ద డివైన్. కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం అతి త్వరలో పొందాలి. వీ షుడ్ నో ద హార్మనీ ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ స్టేట్స్. ఈనాడు భౌతికమైన లౌకికమైన జగత్తునందు ఎక్కడ చూసినా కూడా అశాంతిగానే ఉంటుందని. ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీవేర్ వీ ఫైండ్ రెస్ట్లెస్నెస్ అజిటేషన్. శరీరములకు అనేక రకములైనటువంటి రోగములు సంభవిస్తుంటాయి. ఇన్ ఫ్యాక్ట్ బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ డిజీజెస్. కానీ దీన్ని మనం లెక్క చేయకూడదు. వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ దెమ్. శరీరం వస్తుంటది పోతుంటది. బాడీ కమ్స్ అండ్ గోస్. ఇది మరణపు కొంప. ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ డర్ట్. రోగముల మ్రగ్గడు సేవక గంప. ఇట్స్ ఫుల్ ఆఫ్ డిఫ్లిక్షన్స్. జాత సంచలనము పొందుతుంప. ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్ ఒక సాగరం మీద గలియని కంప. ఇట్ కెనాట్ క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్. అమ్ముల మనం ఎప్పుదలంప. ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్స్. మే నిశ్చలమని నమ్మబోకు మనసా. నెవర్ కన్సిడర్ దిస్ లైఫ్ పర్మనెంట్. ఈ దేహాన్ని పట్టుకుని మనం ఎందుకు ఇంత ప్రాకులాడుకోవటం. వై షుడ్ వి స్ట్రగుల్ హార్డ్ టు మెయింటైన్ అవర్ బాడీ. మన అజాగ్రత్తతో కొన్ని కొన్ని లభ్యం అవుతుంటాయి. ఇన్ ఫ్యాక్ట్ సర్టన్ థింగ్స్ డూ కమ్ బికాస్ ఆఫ్ నెగ్లెక్ట్. కొన్ని ప్రేమతత్వం చేత స్వీకరిస్తూ ఉంటాము. అండ్ వీ డూ యాక్సెప్ట్ దెమ్ బికాస్ ఆఫ్ లవ్. కానీ వచ్చినవి వచ్చినట్టుగానే పోవాలి. దోస్ థింగ్స్ దట్ కమ్ షుడ్ వానిష్. ఒక చిన్న ఉదాహరణ. ఎ స్మాల్ ఎగ్జాంపుల్. నా సానుభవమే నీకు బోధిస్తున్నాను. భగవాన్ ఈజ్ టీచింగ్ అస్ అవుట్ ఆఫ్ హిస్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒక బిడ్డకు ఇక్కడ వాపు వచ్చేసేసింది. A child had a swelling. కానీ ఆ బిడ్డ భరించుకోలేనంత బాధపడుతుండాలి. The child could not bear the suffering pain. డాక్టర్ చూపిస్తే ఇది చాలా 20-25 days అవుతుంది అన్నారు. డాక్టర్ సెడ్ దట్ స్వెల్లింగ్ విల్ బి దేర్ ఫర్ 20-25 days. వాడు ఏడ్చిపోతున్నాడు పాపం. The child went on crying.
నేను పిలిచాను లోపల. భగవాన్ కాల్ హిమ్ ఇన్ సైడ్. నీవు ఏడ్చవద్దు. డోంట్ క్రై. స్వామి నీ వెంట ఉన్నప్పుడు ఎందుకు ఏడుపు? వెన్ స్వామి ఈజ్ విత్ యూ వై డు యూ క్రై అని తీసి కొంచెం స్వీట్ తినిపించాను. అండ్ స్వామి మేడ్ ద చైల్డ్ ఈట్ స్వీట్. తర్వాత ఇంక నీవు పోమన్నాను. అండ్ స్వామి వాంటెడ్ హిమ్ టు గో. తల్లి తీసుకుని పోయింది. అండ్ హీ ఫాలోడ్ హిస్ మదర్. ఆదని నేను తీసుకున్నాను. అండ్ స్వామి రిసీవ్డ్ దట్ పెయిన్. ఇది నిజముగా ఇది దేహంలో పుట్టిందైతే భరించలేనంత బాధ ఉంటుంటుంది. ద పెయిన్ బికాస్ ఆఫ్ ద స్వెల్లింగ్ ఈజ్ అన్బేరబుల్. అలాంటి దీన్ని చూసేదంతా కూడా చాలా మంది చూస్తున్నారే, స్వామి ఎట్లా ఈ పండుగను మేము జరిపేది అని. హౌ టు కండక్ట్ దిస్ కాన్ఫరెన్స్ బికాస్ భగవాన్ ఈజ్ సఫరింగ్ ఆఫ్ పెయిన్. కానీ లోపల ఏమాత్రం మాట్లాడడానికి వీలు కాదు. But it's not possible to speak even. ఈ రెండింటికి జాయింట్ లోపల వచ్చేసేసింది. There at the near the jaws at the joint there is swelling. తినడానికి కూడా వీలు లేదు. It's not possible to eat. ఏం కొన్ని తిన్నాలు దేహానికి భోజనం లేకపోతే ఏం నష్టం అవుతుంది? What is the loss if we don't eat for a couple of days? Then care చేయదు. Bhagavan didn't mind about this. దాన్ని ఏమాత్రం పరిహరించకుండా వారితో చెప్పాను. He was unmindful of all this and told him, స్వామి ప్రారంభోత్సవం చేయాలి కదా, మీరు ఎట్లా మాట్లాడతారు అన్నారు. ఆన్ ది ఇనాగరల్ డే హౌ ఆర్ యూ గోయింగ్ టు స్పీక్. నా దేహము అని అనుకున్నప్పుడే ఈ బాధలంతా నాకు వస్తాయి. ఐ విల్ హ్యావ్ సఫరింగ్ ఇఫ్ ఐ ఐడెంటిఫై మై సెల్ఫ్ విత్ దిస్ బాడీ. ఇది నా దేహం కాదు. దిస్ ఇస్ నాట్ మై బాడీ. ఇది మీ దేహము. భగవాన్స్ బాడీ ఇస్ యువర్ బాడీ. మీ దేహాలంతా నా బాడీ. In fact, all our bodies belong to Bhagavan. కలుకని మీ బాధలంతా నేను తీసుకుంటాను. Therefore, Bhagavan accepts all our suffering. అది నా యొక్క కర్తవ్యము. Bhagavan considers it as his duty. కాబట్టి ఇది నా దేహం కాదు కాబట్టి దీన్ని లక్షణం చేయనక్కలేదు. As this body does not belong to him, ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా ఏ యొక్క బాధ కలిగినా దాన్ని నేను లక్ష్యం చేయను. Bhagavan never cares any suffering, anything that comes on the way. కనుకనే ప్రతి విషయాన్ని కూడా నా అనుభవించి మీకు అందిస్తున్నాను. దేర్ఫోర్ వాట్ ఎవర్ భగవాన్ టెల్స్ us is out of his experience. ఇది మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. దట్స్ వాట్ ఈస్ కంటైన్డ్ ఇన్ దిస్ వన్. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. మీరు నిజంగా నా కర్తవ్యాన్ని నా దీన్ని మీరు ఏమాత్రం లక్ష్యం చేయటం లేదు, గుర్తించడానికి లేదు. In fact, it's not possible for all of you to understand and recognize the divinity. కానీ నేను పబ్లిక్ అంతా చెప్పడానికి నాకు వీలు కాదు. Bhagavan does not want to express in public. ఇది నాకు ఈ అడ్వర్టైజ్ నాకు ఇప్పుడు ఇష్టం లేదు. Bhagavan is not for advertisement. నాది మీది, మీది నాది. In fact, Bhagavan belongs to you and we belong to him. నాకు ఈ కాలు దగ్గర నుంచి తల వరకు కూడాను నాకు ఎట్టి ఆశలు లేవు. Bhagavan has no desire whatsoever from top to toe. ఏ ఆశను నేను అనుభవించినా మీకోసమే నేను ఆశను. ఆల్ హిస్ డిజైర్ ఇస్ ఓన్లీ డిజైర్ ఫర్ యూ. హీ డిజైర్స్ యూ. మీ ఆనందం అందించే నిమిత్తమై నేను అన్ని కూడా ఆశిస్తుంటాను. భగవాన్ వాంట్స్ టు మేక్ ఎవ్రీబడి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్. కనుకనే ఏ యొక్క విషయాన్ని కూడా మీకు బోధించి చెప్పటము గొప్పతనం కాదు. In fact, there's nothing great in merely in teaching. ఆచరించి చెప్పటమే ఆచార్య యొక్క లక్షణం. It is the quality of a true teacher to practice experience and teach later. కనుక ప్రతి చిన్న విషయం కూడా నేను అనుభవించి మీకు అందిస్తున్నాను. Every matter Bhagavan tells us after experiencing it. యువకులారా, యంగ్స్టర్స్, యువతులారా, men and women, అందరు కూడాను నిజమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించండి. You know the true nature, the principle of self. సత్యాన్ని గుర్తించండి. నో ది ట్రూత్. ఈ దేహానికి పేరు సత్యం. ద నేమ్ ఆఫ్ భగవాన్ ఈజ్ సత్య ట్రూత్. ఈ సత్యమే మీ అందరి ఎందుకు పెంచుకోండి. దిస్ ట్రూత్ యూ డెవలప్. అదే దైవత్వంగా మారుతుంది. ట్రూత్ ఈజ్ గాడ్. ట్రూత్ ఈజ్ గాడ్. ట్రూత్ ఈజ్ గాడ్. లవ్ ఈజ్ గాడ్. లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్. లివ్ ఇన్ లవ్. ఈ రెండింటినీ మీరు గుర్తించుకొని జీవితాన్ని గడుపుతూ పోతుంటే ఎంతైనా మీరు ఆనందాన్ని పొందొచ్చు. ఇఫ్ యూ రికగ్నైజ్ దిస్, అడాప్ట్ ఇట్ అండ్ ఫాలో, యు కెన్ అచీవ్ ఎనీథింగ్. కానీ కొన్ని కొన్ని దోషములు మీ అందు ఉంచుకొని విత్ సమ్ మిస్టేక్స్ ఇన్ యూ, అది నా పైన పడేస్తుంటారు. అండ్ యూ బ్లేమ్ గాడ్. ఇది చాలా పొరపాటు. ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్టేక్, బ్లండర్. నాలో ఎట్టి దోషములు కూడా కనిపెట్టడానికి వీలు కాదు. దెర్ ఆర్ నో మిస్టేక్స్ వాట్స్ ఎవర్ ఇన్ భగవాన్. మీ దోషములే నా ఎందు ప్రతిబింబిస్తుండాలి. ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ యువర్ ఓన్ మిస్టేక్స్. నేను పవిత్రమైనటువంటి యొక్క ప్యూర్ మిర్రర్. భగవాన్ ఈజ్ హైలీ సీక్రెట్ అండ్ ఎ ప్యూర్ మిర్రర్. ఎట్టి ఈ అవకాశములు కూడా నేను అవకాశం అందించను. దేర్ ఇస్ నో స్కోప్, దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ట్రేస్ ఆఫ్ మిస్టేక్ టు అపియర్. మీరు నా ఎందుకు చూచి
అది నావనుకుంటుంటారు, నావి కాదు మీ అని ఉన్నది. ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్స్ నథింగ్ వాట్స్ ఎవర్ కనుక సో ప్రతిదాన్ని కూడా మీ హృదయాన్ని భద్రపరచుకోండి. దేర్ఫోర్ ప్రిజర్వ్ ద సాంక్టిటీ ఇన్ యువర్ నిర్మలం చేసుకోండి, మేక్ ఇట్ ప్యూర్. అప్పుడే మీకు మీ సత్యాన్ని మీకు గుర్తించడానికి వీలవుతుంది. దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద ట్రూత్, యువర్ ట్రూ నేచర్. ప్రేమ స్వరూపులారా, ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్. ఈనాడు టుడే ఈ యొక్క సమావేశము ప్రారంభోత్సవం జరుపుతున్నాం. ఇస్ ది ఇనాగరేషన్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్. ఇంకా మున్ముందు జరగవలసినటువంటి ఎన్నో ఉన్నవి. దర్ ఆర్ మెనీ థింగ్స్ టు ఫాలో నౌ. కనుక ఆ కార్యక్రమానికి నేను అవకాశం ఇచ్చి మున్ముందు మీకు తెలపవలసినవి ఏమిటో అది నేను తప్పక ఎంత కాలమైనా తీసుకుని నేను మీకు బోధిస్తాను. భగవాన్ వాంట్స్ అస్ టు ఫాలో అవర్ ప్రోగ్రామ్ అండ్ షెడ్యూల్ అండ్ భగవాన్ హ్యాస్ ప్రామిస్డ్ టు టీచ్ టేకింగ్ ఎనీ మచ్ టైమ్ ఇన్ ఫ్యూచర్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ద డీటెయిల్స్ దట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్.